మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి మెగా అభిమానులతో పాటు భారతదేశమంతా కూడా అక్టోబర్ రెండున అయ్యే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత సినిమాపై అంచనాలు రీసెంట్ గా రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి టైటిల్ సాంగ్ కూడా అంచనాలకు మించి ఉండటంతో ఇంకా ఈ సైరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల ఊచకోత కోయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అంతేకాదు రీసెంట్గా ఈ సైరా నరసింహారెడ్డి సినిమా సెన్సార్ రివ్యూ కంప్లీట్ చేసుకుంది సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి యుఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సినిమాలో వచ్చే భారీ భారీ ఫైట్ సీన్లతో పాటు యుద్ధ సన్నివేశాల్లో శత్రువులను చంపే సీన్లు సహజంగా ఉండటంతో ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి వచ్చిందట అంతేకాదు ఈ యుద్ధ సన్నివేశాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా బాగా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మరో రెండు రోజుల్లో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వనున్నాయి సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సైరా నరసింహారెడ్డి సినిమా మొదటి రోజు కలెక్షన్లు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచ కోత కోయడం ఖాయమని చెబుతున్నారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమాలో జగపతిబాబు పాత్రలో క్లైమాక్స్లో అద్దిరిపోయేస్టు ఉండబోతుందని తెలిపారు దీన్ని బట్టి చూస్తుంటే ఈ సైరా నరసింహారెడ్డి సినిమాలో భారీ యాక్షన్ సీన్స్తో పాటు అద్దిరిపోయే ట్విస్టులు కూడా ఉండబోతున్నాయని అర్థమవుతోంది ఈ సినిమాలో మరో రెండు పాటలు కూడా ఉండబోతున్నాయట ఇప్పటికే ఈ సైరా టీం ప్రమోషన్ పనులలో బిజీగా ఉంది మొదటి సమర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా తమన్నా నయనతార నటించారు అంతేకాదు ముఖ్యమైన పాత్రలో కిజ్జా సుదీప్ విజయ్ సేతుపతి జగపతిబాబు నటించారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటించారు ఈ సైర నరసింహారెడ్డి సెన్సార్ రివ్యూపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి